రాజకీయం వేడెక్కింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో టీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. మరోపక్క వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల నేతలు మోడీ పర్యటన అడ్డుకుంటామని ప్రకటించాయి. దీంతో బీజేపీ నేతలు మోడీ పర్యటన విజయవంతం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రధానమంత్రి రామగుండం పర్యటనలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా లక్షలాదిగా కార్యకర్తలు తరలివస్తారంటున్న మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు రఘునాథరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొన్ని గంటల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాకి అంకితం చేయనున్న నేపథ్యంలో దీనిపైన మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మాత్రం పలు ఆరోపణలు విమర్శలతోటి తెలంగాణ వేడెక్కిందని చెప్పుకోవచ్చు. సింగరేణి బొగ్గు బావులను అమ్మే నేపథ్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సింగరేణి గడ్డలు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి గడ్డలు అడుగు పెట్టొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తున్న నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ నేతలు రేపటి కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు, ఎంతమందిని ఆ యొక్క కార్యక్రమానికి తరలించనున్నారన్న విషయాన్ని మనం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కర్మతో పాటు ఉన్నారు. రేపటి బీజేపీ ప్రోగ్రాం ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలను రేపు నిర్వహించబోతున్నారు విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరుగుతుంది, ఓ పక్క మరి అధికారమైన టీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది, ఏ విధంగా చూస్తారు? మొన్న పెద్దపల్లి పార్లమెంటుకి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి కావచ్చు, దళిత బంధు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో ఎన్నికల సమయంలో శ్రీరాంపూర్ బహిరంగ సభలో ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అదే సమయంలో మంచిర్యాల జిల్లా వరదల్లో మునుగుతుంటే కూడా ఈ ప్రాంతానికి వరదలకు సంబంధించిన ప్యాకేజ్ కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ మేము ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటామని అనలేదు, ఎందుకంటే అది మా పార్టీ యొక్క సంస్కృతి కాదు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులము. ఎవరైతే మోడీ గారిని అడ్డుకుంటామంటున్నారో, మీరు దేనికి మోడీ గారిని అడ్డుకుంటున్నారు? 61,000 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్లో సబ్సిడీని ఇచ్చినందుకు మోడీ గారిని అడ్డుకుంటున్నారా? రైతుల కొరకు ఇవాళ ఒక యూరియా బస్తా మీద 3,000 రూపాయల కంటే ఎక్కువ సబ్సిడీ ఇచ్చినందుకు అడ్డుకుంటారా? రైతుల ఖాతాలో 6,000 రూపాయలు వేసినందుకు అడ్డుకుంటారా? ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ని 6,120 కోట్లతోటి శంకుస్థాపన చేసి 1,000 మంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు అడ్డుకుంటారా? అదే సింగరేణి విషయానికి వస్తే, ఈ ముఖ్యమంత్రి 2014లో నాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదం వినబడద్దని చెప్పిండు. ఇవాళ సింగరేణిలా 71,000 ఉద్యోగాలు ఉన్న సింగరేణిలో ఇవాళ కేవలం 40,000 ఉద్యోగస్తులు ఉన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. తాడిచెర్లను మొత్తం ఒక ప్రైవేట్ ఏఎంఆర్ అనే సంస్థకు అప్పగించిండు. ఈ ఏ విషయాల్లో కూడా 10,000 కొత్త క్వార్టర్లు కట్టిస్తా అని చెప్పిండు. ఇట్లా సింగరేణి ప్రాంతానికి అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమైతే ఇదే వామపక్షాలు ఆ కార్మికుల పక్షాన, ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పక్షాన పోరాటం చేయకుండా ఇవాళ సింగరేణి ప్రాంతంలో తాగడానికి మంచినీళ్ళు లేవు. సింగరేణి ప్రాంతంలోని మీరు ఒకసారి వెళ్ళి క్వార్టర్ల పరిస్థితి చూడండి, దయనీయమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ సింగరేణి మీద వచ్చే 1,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని డిఎంఎఫ్టి నిధులను, సిఎస్ఆర్ నిధులను సిద్దిపేటకు సిరిసిల్లకు తీసుకపోతే ఈ వామపక్షాలు అడుగుతలేవు. ఈ ప్రాంతంలో ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే కొత్త బిస్కెట్లు వామపక్షాలకు పడేసిండు, ఒక 2 సీట్లు ఇస్తానంగానే వామపక్షాలు ఇవాళ మోడీ గారిని అడ్డుకుంటామంటారు. రైతుల కొరకు, పేద ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. పెద్దపల్లి పార్లమెంటు ఈ దేశ చరిత్రలోనే అధికారికంగా ప్రధానమంత్రి మొట్టమొదటిసారి మన పార్లమెంటుకు వస్తున్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలు, ఈ పార్లమెంటు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి స్వాగతం పలుకుతారు. ఇది ముఖ్యంగా కొన్ని గంటల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండంలో జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తాము కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేని నేపథ్యంలోనే ప్రధానమంత్రి ప్రోగ్రాం అడ్డుకుంటామని చెప్పేసి వామపక్షాల ద్వారా చెప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ రేపటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ విజయవంతంగా చేస్తుంది, లక్షలాది మంది కూడా తరలివస్తారని చెప్పేసి అది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.